చేతులెత్తేసిన టీడీపీ ఎంపీ అభ్యర్థి చంద్రబాబు నాయుడుకు ఇబ్బందికరమైన డెవలప్మెంట్లు జరుగుతున్నాయి. కడప పార్లమెంట్ అభ్యర్థి, పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి పోటీ నుండి వెనక్కి తగ్గారు. లోక్సభ అభ్యర్థిగా వాసు పోటీ చేయబోతున్నట్లు చంద్రబాబు చాలా కాలం క్రితమే ప్రకటించారు. వాసు కూడా కడప పార్లమెంట్ అభ్యర్థి హోదాలోనే ఇంతకాలం వ్యవహరించారు. అలాంటిది చివరి నిమిషంలో ఏమైందో ఏమో, తాను ఎంపీగా పోటీ చేయలేనని చంద్రబాబుకు చెప్పేశారట. దాంతో ఏం చేయాలో చంద్రబాబుకు తెలియక దిక్కులు చూశారు. చివరకు ఏ దిక్కు లేక గడిచిన 10 ఏళ్లుగా పెద్దగా యాక్టివ్గా లేని మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిని రంగంలోకి దింపాలని నిర్ణయించినట్లు సమాచారం. కడప ఎంపీగా ఎవరైతే బాగుంటుందో సూచించమని వాసు, శివారెడ్డి పేర్లతో చంద్రబాబు ఐవీఆర్ఎస్ పద్ధతిలో సర్వేలు చేస్తున్నారు. తాను పోటీ నుండి తప్పుకుంటున్నట్లు వాసు చెప్పిన తర్వాత కూడా సర్వేలో ఆయన పేరును చేర్చడమే టీడీపీ దారిద్ర్యానికి ఉదాహరణగా నిలిచింది. టికెట్ కావాలని పోటీ పడే ఆశావహుల పేర్లతో సర్వేలు చేయించడం సహజం. కానీ టికెట్ వద్దు బాబోయ్, నేను పోటీ చేయలేనని చెప్పిన తర్వాత కూడా అదే నేత పేరుతో సర్వే చేయించడం ఏంటో చంద్రబాబుకు తెలియాలి. అంటే గట్టి నేతల కొరత టీడీపీలో ఎంతుందనే విషయం తాజా సర్వేతో బయటపడింది. ఇక వీరశివారెడ్డి విషయాన్ని తీసుకుంటే వైసీపీ, టీడీపీ మధ్య తిరుగుతున్నారు. 2019 ఎన్నికలలో టీడీపీ ఓడిపోగానే వైసీపీలో చేరారు. తాను ఆశించింది ఏది దక్కకపోవడంతో కొంతకాలం తర్వాత పార్టీ నుండి బయటకు వచ్చేసి టీడీపీలో చేరారు. ఇక్కడ కూడా తనకు సరైన గుర్తింపు దక్కకపోయేసరికి టీడీపీకి కూడా దూరమయ్యారు. శివారెడ్డి ఏ పార్టీలో ఉన్నారని అడిగితే హఠాత్తుగా సమాధానం చెప్పలేరు. ఇలాంటి శివారెడ్డిని కడప ఎంపీగా పోటీ చేయించడానికి చంద్రబాబు ఆలోచిస్తున్నారు. కడప ఎంపీగా పోటీ చేయడానికి వాసు ఎందుకు ఇష్టపడడం లేదంటే ఆయన భార్య మాధవీరెడ్డి కడప ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. మాధవికి టికెట్ ఇస్తే ఓడిస్తామని కడపలోని చాలామంది నేతలు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. మొన్నటి వరకు రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి హోదాలో ఉన్న వాసు తమ్ముడు రమేష్ రెడ్డిని కాదని చంద్రబాబు రాంప్రసాద్ రెడ్డికి టికెట్ ప్రకటించారు. దాంతో రమేష్ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. తమ్ముడు పార్టీని వదిలివేయడం, భార్యపై వ్యతిరేకత పెరిగిపోతుండడం ఆ ప్రభావం తన పోటీపై పడుతుందని వాసు భయపడినట్లున్నారు. అందుకనే చివరి నిమిషంలో పోటీ నుండి శ్రీనివాసరెడ్డి తప్పుకున్నారు.